హలో, ఈరోజు మనం హుమూస్ చేస్తున్నాము. మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలా పాపులర్ అన్నమాట. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దొరుకుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ప్రోటీన్ అన్నమాట. మీకు కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ ఒకసారి తింటే, ఒకవేళ ఎప్పుడు టేస్ట్ చేయకపోతే కనుక పుల్కాతో అయినా, చపాతీతో అయినా, కుబూస్తో అయినా, నాన్తో అయినా, దేంతో అయినా బాగుంటుంది. రెసిపీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. అంత పెద్ద టైం ఏం పట్టదు. మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, కాబూలీ చెన్నా ఉంది కదా, దీన్ని నైట్ ఓవర్ నైట్ మొత్తం నేను నానబెట్టేశాను. చక్కగా నానాయి, ఇవి సాఫ్ట్గా అయ్యాయి. వీటిని మనం బాయిల్ చేయాలి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇండియాలో అయితే చాలామందికి ఈ రెసిపీ తెలీదు, బట్ మీరు ఎప్పుడైనా దుబాయ్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్తే అక్కడ అరబిక్ రెస్టారెంట్స్లో ఎక్కడైనా మీకు ఉంటుంది. ఇక్కడ కూడా, ఇండియాలో కూడా ఇప్పుడు మనకి దొరుకుతుంది. అండ్ ఇది తినడానికి మనం రెస్టారెంట్కే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను చెప్తాను, ఇలా శనగలు మునిగేంత వరకు వాటర్ పోసేయండి. ఇందులో నేను సాల్ట్ ఏం వేయట్లేదు. ఇప్పుడు ఈ కుక్కర్కి నేను 3 విజిల్ పెడుతున్నాను. ఇందులో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. మీ కుక్కర్లో ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే 4-5 విజిల్స్ పెట్టుకోండి, బట్ మొత్తం మ్యాష్ అయ్యేంతలాగా కుక్ చేయొద్దు. నార్మల్గా కొంచెం తినడానికి ఇలా డ్రైగా ఉండేలాగా చెనాన్ని మనం కుక్ చేయాలి. ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్లు రానిద్దాం. ఈ లోపల ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని మనం రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర మంచి ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాలి. 1 వైట్ తహిని పేస్ట్. తహిని పేస్ట్ అంటే ఏం లేదండి, తిల్లు, మనం నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని బాగా వేయించి ఇలా పేస్ట్ చేస్తారన్నమాట, నువ్వుల బటర్ అనుకోండి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, వచ్చేసింది. మీకు బిగ్ బాస్కెట్లో కూడా ఉంటుంది, నైట్ ఆర్డర్ చేస్తే మార్నింగ్ వరకు వచ్చేస్తుంది. ఇది మటుకి కంపల్సరీ కావాలి. ఇలా ఉంటుంది నువ్వుల పేస్ట్. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కావాలి. నేను డిసానో ప్రోడక్ట్స్ వాడుతున్నాను, నాకైతే నచ్చుతున్నాయి. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోండి. అండ్ తహిని పేస్ట్ కూడా మీ ఇష్టమున్న కంపెనీ యూస్ చేయండి. నేనైతే ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇవి 2 ఖచ్చితంగా కావాల్సిందే. జీలకర్రని మంచిగా వేయించుకోవాలి. జీలకర్రని ఇలా మంచిగా వేయించిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయండి, చక్కగా మెరుగుతుంది. చపాతీ కర్రతో పౌడర్ చేసుకోవడమే. జీలకర్రని ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా, బౌల్లో తీసేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో. సో ఇప్పుడు కాబూలీ చెన్న ఉడికే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో 3 విజిల్ వచ్చిన తర్వాత తీసి చల్లార్చుకున్నాను. ఇలా చల్లగా అయిపోవాలి. అండ్ మరీ ఎక్కువ మెత్త కాదు, ఇలా స్మూత్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న కాబూలీ చెన్నాని మిక్సీ గిన్నెలో ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత తహిని పేస్ట్ మిక్స్ చేయండి, ఇలా 2 టేబుల్ స్పూన్లు. తహిని పేస్ట్ వేసాం కదా, అలాగే ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేయండి. అండ్ మనం తీసుకున్న కాబూలీ చెన్నకి అందులో మనం ఉప్పు వేయలేదు, సో ఇందులో ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేసినా కూడా బాగుండదు, లైట్గా ఉండాలి. అండ్ కాస్త నిమ్మరసం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి, మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే జస్ట్ మిక్సీ చేస్తున్నా. ఇలా టైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ చేయాలి. మనం ఇందాక చేసుకున్న కాస్త జీలకర్ర పొడి వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఫైనల్గా. ఇప్పుడు బౌల్లో వేసుకోండి. ఫైనల్గా ఏ ప్లేట్లో వేస్తున్నారో ఆ ప్లేట్లో ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలి. దీన్ని హోటల్లో ఇలాగే ఇస్తారన్నమాట ప్లేట్లో పెట్టి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని స్పూను మొత్తం తడిగా ఉండాలి.
స్పూన్ని వెట్ చేస్తూ, అంటే ఇదంతా అవసరం లేదు బట్ హోటల్లో తీసుకున్న ఫీలింగ్ రావాలి అంటే ఇంట్లో కొంచెం గార్నిష్ చేసుకోవడానికి చెప్తున్నా నేను. స్పూన్తో కొంచెం ఇలా చేసి లాస్ట్లో ఈ వెట్ స్పూన్తో ఇలా ఒక గుంటలాగా చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఫుల్గా మళ్ళీ ఆలివ్ ఆయిల్ నింపుకోవాలి. క్వాలిటీ ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత దీనికి గార్నిష్ కొంచెం పైనుండి ఇలా కారం ఆలివ్ ఆయిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేవు. ఉన్న వాటితో నేను మీకు ఇలా సర్వ్ చేసి చూపిస్తున్నాను. హుమూస్ రెడీ అయిపోయింది. అయితే పుల్కాతో, చపాతీతో, పరాటాతో దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడీమేడ్ పరాటా ఉంది, తెస్తాను. మామూలుగా అయితే ఇంట్లో పిల్లలకి పుల్కా చేసిస్తాను బట్ ఇంట్లో ఉంది కాబట్టి ఇది కాల్చుకొని దీంతో కాంబినేషన్ ఈరోజు తీసుకుందాం. రండి, పాన్ మీద ఇలా పరాటా వేసుకొని కాల్చుకోవడమే. ఇంట్లో మీరు పుల్కా చేసుకున్న, చపాతీ చేసుకున్న, హుమూస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ చేస్తున్నా, దేంతో అయినా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. వేడి వేడి పరాటా విత్ హుమూస్, వావ్, మై ఫేవరెట్ అన్నమాట. పరాటా మటుకి మంచి కాల్చుకోవాలండి, లోపల పచ్చి పచ్చి ఉంటే అసలు అరగదు. కొంచెం వేస్తే లైట్గా ఆలివ్ ఆయిల్ పైన వేసుకోండి, ఇలా ఉంటే పరాటా చక్కగా కాల్చేసాం కదా. ఇప్పుడు దీనికి లాస్ట్లో ఒక స్టెప్ ఉంటుంది, పరాటా స్టెప్. ఇలా కింద వేసుకొని చేసుకున్న తర్వాత అంతే, పరాటాతో హుమూస్ కాంబినేషన్ అన్నమాట. రెండిటి కాంబినేషన్ అద్దరిపోతుంది, ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు, ఇలా ఎక్కువగా తీసుకొని. అసలు హెవెన్.